ఒక ఆయన కూరగాయలు అమ్ముతుంటాడు ఒక బండి మీద కూరగాయలు పెట్టుకొని అమ్ముతుంటాడు ఆ బండి పైన ఒక బోర్డు ఉంటది ఒక వైట్ బోర్డు పెట్టుకొని దానిపైన ఏం రాసింటాడు అంటే ఇక్కడ తాజా కూరగాయలు అమ్మబడును అని రాసింటాడు ఒక రోజు ఒక కస్టమర్ వస్తాడు కస్టమర్ వచ్చాయి తను ఏమంటాడంటే ఇట్లా బోర్డు పైన ఇదేం రాసినావు అంటే ఏమైంది కరెక్టే రాసిన కదా స్పెల్లింగ్ మిస్టేక్ ఏమన్నా ఉందా అంటే ఇక్కడ తాజా కూరగాయలు అమ్మబడును అని రాసినావు ఇక్కడ తాజా కూరగాయలు అమ్మబడును అవసరం ఏముంది ఎందుకంటే ఈడనే కదా నువ్వు అమ్మేది కూరగాయలు ఇక్కడ తాజా కూరగాయలు అమ్మబడును అవసరం లేదు కదా ఇన్ని అమ్ముతున్నావు అని అందరికీ తెలుసు ఇక్కడ తీసేస్తేమన్నా అవుతుందా అంటే నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తాడు అంటే ఆయన తాజా కూరగాయలు అమ్మబడును ఒకటే పెడతాడు ఇక్కడ దుడిపేస్తాడు తర్వాత ఇంకొక ఆయన వస్తాడు నెక్స్ట్ డే ఇంకొక కస్టమర్ వచ్చి ఏమంటాడంటే తాజా కూరగాయలు అమ్మబడును అని పెట్టినవు నువ్వు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలా తాజా కూరగాయలు అమ్మబడును ఫ్రెష్ కూరగాయలు అమ్మబడును ఇది అంత అవసరం లేదు కదా ఎట్లయినా నీ కూరగాయలు ఫ్రెష్ ఉంటే అని అందరికీ తెలుసు అనవసరంగా తాజా కూరగాయలు అమ్మబడును అని పెట్టినో వేరేళ్ళకి ఇంకా డౌట్ వస్తుంది తాజా కూరగాయలు అంటే ఏవో నిన్నట్టు అమ్ముతున్నట్టు అందుకే తాజా చేసిండో అనుకుంటారు తాజా అంటే అని తాజా కూడా తీసేస్తాడు ఏముంటే కూరగాయలు అమ్మబడును అంటాడు నువ్వు కూరగాయలు అమ్ముతున్నావు అని అందరికీ తెలుసు కదా నువ్వు ఏమైనా ఫ్రూట్స్ అమ్ముతున్నావా అనవసరంగా కూరగాయలు అమ్మబడును అని పెట్టినవు ఆ కూరగాయలు అమ్మబడును తీసేసేయు అంటే సరైన కూరగాయలు అమ్మబడును కూడా తీసేస్తాడు ఆ బోర్డు పైన ఏముండదు ఖాళీ బోర్డు పెట్టి ఉంటుంది తర్వాత నెక్స్ట్ డే ఇంకొక ఆయన వచ్చి అట్లా ఖాళీగా బోర్డు పెట్టే బదులు దానిపైన కదా తాజా కూరగాయలు అమ్మబడునని రాస్తే నీ బిజినెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కదా కదా నీ బిజినెస్ ఎందుకు చేస్తున్నావు అంటాడు ఆయనకి అర్థం కాదు మనుషుల మెంటాలిటీ ఏం అర్థం కాక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటాడు ఇది కథ అయిపోయింది ఎంత మంచి నీతుందంటే కథలా మనం ఆ వెజిటేబుల్ సెల్లర్ లాగా మన లైఫ్ లో కూడా మన పని మనం చేసుకుంటూ పోతుంటాం వాళ్ళు మంచి కోసమే చెప్తారేమో మనకి ఇట్లా చెయ్యో అట్లా చెయ్యని చెప్తూనే ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారు ఒక్కొక్కరు డైరెక్టర్ అవుతాడు మన లైఫ్ లకు డైరెక్టర్ మనమే కావాలి కదా మన సినిమాని మనమే డైరెక్షన్ చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటది వేరే వచ్చి మన సినిమాని డైరెక్ట్ చేయడం ఏంది వాళ్ళ సినిమాని వాళ్ళకి డైరెక్ట్ చేసుకోమనాలే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకి ఆలోచించుకోమనాలే మనం ఏమన్నా అడిగితే ఎవరికైనా హెల్ప్ అడిగితే ఎవరికైనా ఏదైనా అడ్వైస్ అడిగితే అప్పుడు అడ్వైస్ ఇచ్చింటారు అనుకోండి ఏమనిపించేది లైఫ్ మనం ఒకరికి ఏం హెల్ప్ అడగకుండానే ఊరికే ఉచిత సలహాలు ఇస్తుంటారు కదా ఊరికే ఫ్రీ అడ్వైజులు ఇస్తుంటారు కదా అక్కడ ఎందుకు ఇస్తారో నాకు హీరోస్ వరకు అర్థం కాదు లైఫ్లో పాపం పాపమైన మంచికి ఇక్కడ తాజా కూరగాయలు అమ్మబడు అని కరెక్టే రాసుకున్నాడు కదా రాసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కదా అట్లా రాసుకుంటే ఒక్కొక్కరు వచ్చి చెడగొట్టేసిండ్రు మొత్తానికి బోర్డు పైన ఏం లేకుండా చేసేసిండ్రు మన లైఫ్ లో కూడా అట్లనే అవుతుంది ప్రతి ఒక్కరు డైరెక్షన్ చేయనికే ట్రై చేస్తారు మన లైఫ్ గురించి మనకు ఎక్కువ తెలుస్తుంది కదా మన స్క్రిప్ట్ మనమే రాసుకోవాలి మన టైం టేబుల్ మనమే వేసుకోవాలి మన సీన్స్ మనమే షూట్ చేసుకోవాలి ఒక్కొక్క సీన్ మంచిగా వస్తుంటే ఆటోమేటిక్ మన సినిమా కూడా మంచిగా వస్తుంది సో ఫైనల్ అవుట్పుట్ మంచిగా రావాలంటే మన గురించి మనకన్నా ఎక్కువ వేరే వాళ్ళకి తెలియదు కదా ఎప్పుడైనా మన గురించి మనకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుంటది మన స్ట్రెంగ్స్ ఏంటి మన వీక్నెస్ ఏంటి మనకు తెలిసిన ఎవరికి తెలిసి ఉంటది కాబట్టి వేరే పర్సన్ వచ్చి మనకు చెప్పినప్పుడు వినాల్సిన అవసరమే లేదు ఇప్పుడు కోహ్లీ చాలా అగ్రెసివ్ ఉంటాడు అగ్రెసివ్ క్యాప్టెన్ అంటారు కోహ్లీని కోహ్లీ సక్సెస్ఫుల్ అయ్యిండు ధోని చాలా కూల్ కామ్ ఉంటాడు ధోని కూడా సక్సెస్ఫుల్ అయ్యిండు కదా సో ఎవరు స్ట్రెంగ్స్ వాళ్ళకుంటాయి ఎవరు స్టైల్ ఆఫ్ లివింగ్ వాళ్ళకు ఉంటది ఏ మనిషికి ఉండే స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు కొందరు ఎక్కువ మాట్లాడుతుంటారు కొందరు తక్కువ మాట్లాడుతుంటారు అట్లని తక్కువ మాట్లాడనోళ్ళు తక్కువ తెలివి ఉంటది ఎక్కువ మాట్లాడడానికి ఎక్కువ తెలివి ఉంటది అని ఉండదు తక్కువ ఒక్కొక్కసారి ఎక్కువ తెలివి ఉంటది ఎక్కువ మాట్లాడటంలో కూడా ఒక్కొక్కసారి తక్కువ తెలివి ఉంటుంది తక్కువ మాట్లాడితే కామ్ కంపోజ్డ్ కూల్ అనిపిస్తారు కొందరు క్యాండిడేట్స్ ఎక్కువ మాట్లాడితే హైపర్ యాక్టివ్ ఉన్నాడు అసలు ఏ మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం కాదు అని ఎక్కిరిస్తుంటారు కొందరు ఉంటారు అందరితో కలిసిపోతుంటారు అని వాళ్ళని కూడా పొగుడుతుంటారు సో ఎవరు మైండ్ సెట్ పైన వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటది మనం ఎవ్వరు లైఫ్ ని జడ్జ్ చేయలేము తెలుసా సో ఒకరు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళ బిహేవియర్ ని బట్టి మనం ఒక అంచనాకు రాలేము తెలుసా వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ వాళ్ళు గ్రేట్ వేస్ట్ అని మనం అంచనాకు రాలేము ఎవరు ఏంటి అనేది లైఫ్ డిసైడ్ చేస్తుంది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ కథల నుంచి మనం ఏం నీతి తెలుసుకోవాలంటే ఎప్పుడైనా మనకు ఎవరైనా సలహా ఇస్తుంటే అది వినాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచిస్తే ఒకటి రెండు సార్లు ఆలోచించాలి మన లైఫ్ పైన మనకే ఎక్కువ క్లారిటీ ఉంటది కాబట్టి వేరే ఊరికి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకి పని తక్కువ ఉంటది మాటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్తూనే ఉంటారు మనం వినాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి విన్నట్టు యాక్టింగ్ చేసినా ఒక చోళ్ళ నుంచి విని ఇంకో చోళ్ళ నుంచి వదిలిపెట్టేయాలి ఎందుకంటే మన లైఫ్ గురించి మనకు పర్ఫెక్ట్ గా తెలిసి ఉంటది చిన్నప్పటి నుంచి మనతో ఉన్నది మనం ఒక్కరమే వేరోళ్ళు మనతో ఉండరు కదా అట్లాంటప్పుడు మన గురించి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ఎప్పుడైనా మన గురించి మనకు అర్థమవుతుంది సో మన గురించి మనకు అర్థమవుతుంది కాబట్టి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వేరేళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు మన లైఫ్ గురించి మనం ఎంత ఎక్కువ ఆలోచించుకుంటుంటే అంత ఎక్కువ క్లారిటీ వస్తుంది లైఫ్ పైన ఒక్కసారి క్లారిటీ వచ్చింది అనుకోండి అప్పుడు ఎంతమంది మన లాపాలని చూసినా ఎంత మంది మన ప్రోగ్రెస్ ని అడ్డుకోవాలని చూసినా ఎవ్వరు కూడా ఏం చేయలేరు మనం హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాము మేబీ ఈ రోజే మనం సక్సెస్ కాలేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము అట్లా వాళ్ళ మాటలు వింటూ పోతే ఏ రోజుకి మనం సక్సెస్ కాలేమో ఒకవేళ సక్సెస్ అయినా వాళ్ళు వచ్చి అంటారు నేను ఆ రోజు అట్లా చేయమని చెప్పిన కదా అందుకే నువ్వు సక్సెస్ అయినావు అంటారు ఆ క్రెడిట్ వాళ్ళకెందుకు ఇవ్వాలి మన సక్సెస్కి ఫెయిలర్ కి మొత్తం క్రెడిట్ అంతా మనమే తీసుకుందాం అప్పుడే మన లైఫ్ మనకు అద్భుతంగా అనిపిస్తుంది దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ మై నేమీస్ వంశీ కృష్ణారెడ్డి అల్ కమ్ విత్ అదర్ స్టోరీ వెరీ సూన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్